అని ఇలా ముస్తాబావుతూ కూర్చుంటే సరిపోదే వెర్రి ముఖమా. దగ్గరికెళ్ళి బావా కాఫీ తాగుతావా అని ప్రేమ. పోయి, ఇప్పటిదాకా 10 సార్లు అడిగాను, వద్దు పొమ్మన్నాడు. ఇంకా అడిగితే అక్క కాఫీ హోటల్ పెట్టింది అనుకుంటా. నువ్వు నోరు మీరా, కాఫీ కాకపోతే మజ్జిగ కావాలా అని అడగవే. మజ్జిగ వద్దంటే చారు కావాలా, పులుచు కావాలా అని అడుగు. ఒరేయ్, నువ్వు అసలు ఇక్కడ చూడాలి. అది కాదమ్మా, నా బంగారు తల్లి దగ్గరగా వెళ్ళి బావా బావా అని ప్రేమగా దువ్వవే. ఇదిగో దువ్వినా. నా ప్రాణం తీస్తున్నారు, తనేమో సరిగ్గా మాట్లాడు, నాకేమో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. సంతోషం, నిన్ను అగ్గిపెట్టే అడిగాడు, నన్ను అయితే సిగరెట్ కూడా అడుగుతాడు. ఎవరు రాకడా, పెదనాన్నకి కాసిన మంచి నీళ్ళు ఇవ్వండి, తీసుకుంటా మొక్కలు. బావా మజ్జి కావాలా? ఏ వద్ద, దిగిపోతుంది. ఏంటది ఇప్పుడు కావాల్సింది మజ్జిగ సద్దనం కాదు. వెళ్ళండా, వెళ్ళండా. మరి ఇది అప్పుయ్, ఇదా మీరు ఇక్కడ చేస్తున్న పని, పదరాడుంబు వెళ్ళిపోదాం. ఒరే సంజయ్, మేరే నన్నే మున్నే ప్యారే డాలి. సంజయ్ మంగ మంగ, నీకు లైన్ ఇస్తుంది, కొబ్బరి తోటకు తీసుకెళ్ళి ఎంజాయ్ చేసే. పెళ్ళిళ్ళల్లో ఇలాంటి తగులుతూనే ఉంటాయి, ఇలాంటి ఛాన్స్ అస్సలు వదులుకోకూడదు. కానీ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో సంజయ్ డాలి. రే, నువ్వు వెంకటలక్ష్మిని పెళ్లి చేసుకునేది ఇలాగే ఏదో పెళ్లి ఫంక్షన్ లో ఎంజాయ్ చేసినందుక? అదేం కాదురా, మాది పవిత్రంగా ప్రేమించుకున్నావు. ఏం చూసి ప్రేమించావురా? వై బికాస్ మా మామగారిది నాది సేమ్ క్యాస్ట్. మా మామగారికి సిటీలో రైస్ బిల్లులు ఉన్నాయి, సినిమా హాళ్ళు ఉన్నాయి, వాడుకోవడానికి ఇల్లున్నాయి, పాడుకోవడానికి పళ్ళు ఉన్నాయి. ఆ తరువాత ఈ మామ అడుక్కు తినడానికి ఉన్నాయి. కంగ్రాచులేషన్స్, నీ ప్రేమకి పెళ్లికి కరెక్ట్ క్యాల్కులేషన్స్ చేసుకున్నావురా. ప్రాఫిట్స్, ప్రాపర్టీస్, గుడ్, వెరీ గుడ్. బతకడానికి కావాల్సింది ఆ క్యాల్కులేషన్స్ రా బాబు. నువ్వు ఆ పొయ్యికి పొయ్యి చెప్పావు అనుకో, శంకర్ అంకుల్ సగం ప్రాపర్టీ నీదే. థ్యాంక్స్, కానీ నేనే కొబ్బరి తోట కోసం, రైస్ మిల్ కోసం తాళి కట్టలేను. అరే ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. Thank you.